విశాఖలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీని నేతలు విడిచిన కార్యకర్తలు మాత్రం పార్టీకి అండగా ఉన్నారని, వారితోనే పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్న అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రమణికుమారి హామీ ఇచ్చారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు ఆదేశ అనుసారం విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఎలక్షన్స్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అలాగే మీరు అన్నమాటలో వాస్తవం ఉంది, వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అభద్రతా భావంతో, వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం లేక వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప పార్టీ పరిస్థితి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గడ్డి లాంటిది, దానికి ఎప్పుడు చావు ఉండదు, మేము ఎప్పుడు మొలుస్తూనే ఉంటుంది. 2014 విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనకబడిన పాట వాస్తవం, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితుల్లో లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకుంది. కేంద్రంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, మా అధికారం తప్పకుండా వస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకుంటుంది. వెళ్ళిపోయిన నాయకుల గురించి మేము ఆలోచించడం లేదు. ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కార్యకర్తలుగా ఉన్నారో, నాయకులుగా ఉన్నారో, వాళ్లే నాయకులుగా ఎదుగుతారు, వాళ్లతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. రెండు పార్టీలకు జాతీయ హోదా స్థాయిలో ప్రత్యేక హోదా ఇవ్వగలవండి. బీజేపీ ఏదైతే ఇవ్వాలని చెప్పేసింది ఆల్రెడీ, కేవలం ఇవ్వగలిగేది ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. మొదటి సంతకం మీద సంతకం పెడతానని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారు. అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అటు యువతకు అవనివ్వండి, ఇటు రైతులకు అవనివ్వండి, ఇటు మహిళలకు అవనివ్వండి, నిరుద్యోగులకు అవనివ్వండి, అందరికీ కూడా ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది. సొంత అభిప్రాయాలండి, ఇప్పుడు ఎవరికి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు తప్ప, ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దీని ప్రకారం, షెడ్యూల్ ప్రకారం ఎంతైతే అమౌంట్ ఖర్చు పెట్టమన్నారో అలాగే వెళ్ళాం. మేమైతే అంతవరకే వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు అందరం కూడా పోటీ చేసిన వాళ్ళందరం కూడా ఎలక్షన్ కమిషన్ ఏ విధమైనటువంటి బడ్జెట్ ఫిక్స్ చేసిందో ఆ బడ్జెట్లోనే వెళ్ళాం. మరి మిగతావన్నీ కూడా అందరికీ తెలిసినవే, వాటి గురించి నేను కామెంట్ చేయను. విభజన చట్టంలో హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. మళ్ళీ దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటా ఉన్నారు. మరి అది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం, విశాఖపట్నానికి కార్పొరేషన్ ఎలక్షన్స్ రావడం, మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా మా కింద శ్రేణులను సమాయత్తం చేసుకోవడం మనకి ప్రిపేర్ అవుతా ఉన్నాం. నియోజకవర్గాల వారీగా మీటింగులు పెట్టుకుని, వార్డుల వారీగా కమిటీలు ఏర్పాట్లు చేసుకుని, ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకోవడానికి భాగంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ముందుకు నడిపి